రమణాశ్రమ లేఖలు రచన శ్రీనాగమ్మ సింహస్వప్నం 18/5/1947. ఈ మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళీ ప్రారంభించారు ప్రశ్న పరంపరలు. బ్రహ్మము సచ్చిదానంద స్వరూపం అంటారు కదా, భావమేమిటి అన్నారొకరు. అవును అంటారు, అసలున్నది సత్తు ఒక్కటే, దానినే బ్రహ్మం అంటారు. ఆ సత్తు యొక్క ప్రకాశమే చిత్తు, స్వభావమే ఆనందం. ఈ రెండు సత్తు కన్నా భిన్నం కాదు. మూడింటినీ కలిపి సచ్చిదానమంటారు. జీవగుణాలు అంతే, సత్వము ఘోరము జడము. ఘోరమంటే రజోగుణం, జడమంటే తమోగుణం. ఈ రెండు సత్వానికి అంగాలన్నమాట. ఆ రెండు తోసివేస్తే ఉండేది సత్వం ఒక్కటే. అది సత్యమైనది, నిత్యమైనది, స్వచ్ఛమైనదిను. దాన్నే ఆత్మ అను, బ్రహ్మమను, శక్తి అను, ఏదన్నాను. అదే నీవని తెలుసుకుంటే అంతా ప్రకాశమే, అంతా ఆనందమేనన్నారు భగవాన్. తన ఆ సత్యస్థితి నెరుగునెంచు సాధకునకు శ్రవణ మనన నిధిధ్యాసాదులు కడవరకు ముఖ్యావశ్యకములంటారు కదా పెద్దలు, అన్నారు పృచ్ఛకులు. ఆవశ్యకములంటే పైన వచ్చే విషయాదులను పోగొట్టే నిమిత్తం సాధన మాత్రంగా ఉండాలే కానీ తన్ను తెలుసుకునేందుకు కాదు. తానెప్పుడూ ఎక్కడా ఉండనే ఉన్నాడు. అడ్డు వచ్చే విషయాదులను త్రోసివేసే నిమిత్తమే శ్రవణాదులు గ్రహించాలి గాని అవే ముఖ్యమని భావిస్తే పండితుడను గొప్పవాడను అనే అహంకారానికి కారణమవుతాయి. అదొక పెద్ద సంసారం. వెనుకదాన్ని విడవడం కష్టం. అది మదపుటేనుగు కన్నా గొప్పది, సాధారణంగా లొంగదు, అన్నారు భగవాన్. ఆ మదపుటేనుగుకు గురుకటాక్షం సింహస్వప్నం వంటిదంటారే, అన్నారు వారు. అవునది నిజమే. ఏనుగు కలలో సింహం కనిపించిందంటే ఉలిక్కిపడి లేచి కళ్ళు మూస్తే మళ్ళీ అదే కనిపిస్తుందని నాటికి నిద్ర మానుతుంది. అట్లాగే మానవుని జీవిత స్వప్నంలో గురుకటాక్షం ఒక్కటే కాదు, శ్రవణ మనన నిధిధ్యాసులన్నీ సింహస్వప్న సదృశాలే. ఈ సింహస్వప్నాలు రాగా మేల్కొంటూ మళ్ళీ పడుకుంటూ కాల పరిపాకం వల్ల ఒకప్పటికి గురుకటాక్షం అనే సింహస్వప్నం గాఢంగా కలిగేసరికి ఉలిక్కిపడి జ్ఞానం పొందుతాడు. అప్పుడు ఏ స్వప్నమూ లేక జాగరూకుడై ఉండటమేగాక జీవిత స్వప్నావస్థకు ఏమాత్రం ఎడమీయక అప్రమత్తుడై ఉంటాడు. ఆ యథార్థమైన జాగ్రత్ ప్రబోధం కలిగే వరకు కలలో కలవల సింహస్వప్నాలు రావాల్సిందే, అన్నారు భగవాన్. శ్రవణాదులు గురుకటాక్షము స్వప్న సదృశాలేనా, అన్నారా పృచ్ఛకులు ఆశ్చర్యంతో. అవునయ్యా, యథార్థం తెలుసుకున్న వారికి అంతా స్వప్నతుల్యమే. ఏది యథార్థమని నీవిప్పుడు చెప్పగలవు? నిద్రలో ఈ శరీరం మీద ప్రజ్ఞ నీకుండదు. అనేక శరీరాలతో అనేక చోట్ల తిరుగుతావు, ఏమేమో చేస్తావు. అప్పటికదంతా సత్యంగానే తోస్తుంది. అన్నీ కర్తృత్వం వహించినట్లే చేస్తావు. మెలకువ కలిగిన వెనుకనే కదా నేను వెంకయ్యను, నేను పుల్లయ్యను. అదంతా వట్టిది, స్వప్నం అని అనుకోవడం. అదే కాదు, ఒక్కొక్కప్పుడు రాత్రి లడ్డూ జిలేబీలతో గొంతు వరకు తిని పడుకుంటావు. నిద్రలో ఎంతో ఆకలైనట్లు, ఎక్కడెక్కడో తిరిగినట్లు, ఆహారం దొరక్క ప్రాణవసాన స్థితికి వచ్చినట్లు కలగని ఉలిక్కిపడి లేస్తావు. బేవ్ బేవ్ అంటూ త్రేణిపులు వస్తాయి. అప్పుడు ఓహో, అదంతా కలరా బాబు అనుకుంటావు. కానీ ఆ నిద్రలో ఈ విషయం జ్ఞప్తి ఉంటుందా? వేరొకరు క్షుత్పీడా బాధితులై నిద్రిస్తారు. కలలో లడ్డు జిలేబీలతో విందారగిస్తూ వినోదిస్తారు. అప్పుడు ఈ క్షుత్తుతో పడుకున్న సంగతి జ్ఞప్తి ఉంటుందా? ఉండదు. లేస్తారు చచ్చే ఆకలి. ఉస్సో, అదంతా భ్రాంతి, వట్టి కలరా దేవుడా అనుకుంటారు. అంతే కదా, ఈ జాగ్రత్తలోనూ నీవున్నావు, ఆ స్వప్నంలోనూ నీవున్నావు, గాఢ సుషుప్తిలోనూ నీవున్నావు. ఎప్పుడూ ఉన్న నీ యథార్థ స్థితిని అవగాహన చేసుకున్నప్పుడు ఇదంతా స్వప్నతుల్యమని తెలుస్తుంది. తెలిసిన వెనక గురువు వేరు, నేను వేరు అన్న భావం పోతుంది. అయితే గురుకటాక్షం సింహస్వప్నం వంటిదని అంటారు. ఆ స్వప్నం ఘాటంగా అచ్చుగుద్దినట్లు రావాలి. అప్పుడు కానీ సరి అయిన మెలకువ కలగదు. దానికి కాలం అనుకూలించాలి. సాధన చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు కాలం అనుకూలిస్తుంది. అంతేనంటూ భగవాన్ గంభీరమైన మౌనం వహించారు. గడియారం టంగు టంగున 4 గంటలు కొట్టింది. భగవన్ముఖస్థ వాగ్విలాసమనే సమ్మోహనాస్త్రం వల్ల తన్మయులై ఉన్న సభ్యులంతా చకితులై యథాస్థితికి వచ్చారు. అలౌకికమైన వేణునాదం వలె నా చెవులలో ధ్వనిస్తూనే ఉంది. గురుకటాక్షమనే ఆ సింహస్వప్నం అచ్చుగుద్దినట్లు నాకెప్పుడైనా వస్తుందా అన్న తలపోతతో వెంటనే ఇంటికి వచ్చేశాను.